హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరి కరోనాను కూడా తీసుకొని వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఈరోజు జారీ చేసింది. అయితే కరోనా సోకిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగానే మరొక 15 రకాల చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది. మరి ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులకు కనుక వైద్యం అందిస్తే 10,774 రూపాయలు అయితే చెల్లిస్తారు. దీంతోపాటుగా వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కింద మరొక 5,631 రూపాయలు కూడా చెల్లిస్తారు. అంటే మొత్తం మీద 16,405 రూపాయలు అయితే హాస్పిటల్కి చెల్లిస్తారు. ఇది ఎవరికంటే కరోనా వైరస్ ఉందేమో అని, అంటే ఆ లక్షణాలు ఉన్నాయేమో అని అనుమానం ఉన్న పేషెంట్లకు కనుక వైద్యం అందిస్తే ఈ 16,405 రూపాయలు అయితే చెల్లిస్తారు. ఒకవేళ నిర్ధారణ అయితే, అంటే కరోనా ఉంది అని నిర్ధారణ అయితే, అలాంటి కేసులను కనుక వీళ్ళు ట్రీట్మెంట్ చేసినట్లయితే 65,000 రూపాయల నుంచి 215,000 రూపాయల వరకు కూడా మరి కేసును బట్టి వైద్యానికి ప్యాకేజీని కూడా నిర్ణయించారు. అయితే తక్షణమే ఈ ఆదేశాలు పాటించాలని ఆరోగ్యశ్రీ సీఈఓను కూడా ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మరి కరోనా అయితే ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చింది. సో ఇక నుంచి ఏ హాస్పిటల్లో అయినా సరే మరి ఆరోగ్యశ్రీ ఎక్కడైతే ఉందో అక్కడ వీళ్ళు ఉచితంగా అయితే ట్రీట్మెంట్ చేయడానికి రెడీ అవ్వాల్సిందే. మరి వారికైతే 215,000 రూపాయల వరకు కూడా వైద్యాన్ని బట్టి మరి కేసును బట్టి ప్యాకేజీ అయితే నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే, మరి ఈ రేషన్ అనేది మొదటి విడత ఈ 14 April లోపే తీసుకోండి. ఎందుకంటే 15 April నుంచి 2వ విడత రేషన్ అనేది అందిస్తారు కాబట్టి. మరి ఎవరైతే ఇంకా తీసుకోలేదో మొదటి విడత రేషన్ అయితే మరి 14 April లోపే అయితే తీసుకోండి. 15 April నుంచి 2వ విడత రేషన్ అయితే ఇవ్వడానికి రెడీగా చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగే గ్యాస్ ఎవరైనా ఇంకా బుక్ చేసుకొని ఉండకపోతే మరి ఎవరికైతే డబ్బులు పడ్డాయో వారందరూ కూడా ఈ దీపం పథకం ద్వారా మరి వాళ్ళైతే గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోండి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, 2వ సిలిండర్ బుక్ చేయాలంటే మాత్రం ఒక 15 రోజుల గ్యాప్ అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారో వారికి ఒక ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. సో బుక్ చేసిన వారందరూ కూడా ఓటీపీ అయితే రావడం జరుగుతుంది, అదే రోజు వస్తుంది. కొంచెం లేట్ పడుతుంది, వెంటనే అయితే రావట్లేదు. సో కంగారు పడకండి, ఎవరు కూడా ఓటీపీ రాలేదని. ఓకే, మరి ఈ విధంగా అయితే మీరు హెచ్పీ అయినా ఏ గ్యాస్ అయినా సరే మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు గ్యాస్ సిలిండర్ కూడా డబ్బులు పడిన వాళ్ళందరూ కూడా బుక్ చేసుకోండి. అలాగే మరి రేషన్ అయితే మాత్రం ఈ నెల 14 లోపు అయితే అందరూ తీసుకోండి, 2 విడత 15 నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏప్రిల్ నెల గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోండి. అందరూ కూడా డబ్బులు ఎవరికైతే వచ్చాయో మరి మే నెలవి తర్వాత డబ్బులు పడ్డ తర్వాత మరలా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి సమాచారం మీరు కావాలనుకుంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.